నంగునూరు మండలంలో తెరాస పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఎన్సీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోతున్నారు కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి, ఎట్లయితే ముందుకు పోతాం, ఎట్లయితే ప్రజలను తీసుకొస్తాం అనే దాని ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నిన్న మా అక్కడ కూర్చున్నప్పుడు కూడా హరీష్ అన్న కూడా మా ముఖ్య నాయకుడు కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. మరి అన్నగారు కూడా రాధాకృష్ణ అన్నగారు కూడా మనకు కొన్ని విషయాలు చెప్తారు. మనకు ఈ మీటింగ్లు అయితే మనకు కొత్త ఏం కాదు, ఒక్కసారి పిలిపించినట్టే ఎంతమంది అయినా మనం తీసుకుపోయాం. మరి మొన్న జరిగినటువంటి చిన్నకోడలో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా సక్సెస్ అయింది. జన సమీకరణ చేయడంలో చిన్నకోడ మొన్న మొదటి సమావేశం నామినేషన్ చేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం చేయడం జరిగింది అక్కడ. దానికి తగ్గట్టు మనం కూడా మన మండలం నుంచి కూడా మన గ్రామం నుంచి కూడా మనందరం కలిసికట్టుగా పనిచేసి నాకేంటనేది ఉండదు కదా, కొద్ది ఉంటుంది ఏమైందంటే హరీష్ అన్న ఎలక్షన్ అయిపోయింది కదా, ఎంపీ ఎలక్షన్ కదా అన్నట్టుంటుంది. మరి హరీష్ అన్న మనం సూచించడం గట్టిగా ఖచ్చితంగా నాకు వచ్చిన ఓట్ల కంటే నాకు వచ్చే సభ కంటే ఖచ్చితంగా ఇంకొంత ఎక్కువ తీసుకురావాలి, దిగ్గుజం చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరి మన బుధవారం రోజు మార్నింగే ఇచ్చిన టైం, ఉదయం 10 గంటలకే సార్ వస్తాం. మరి 10 గంటలకు మన కార్యక్రమాలు అన్నీ చేసుకొని అంటే 7 గంటలకే వెళ్ళాలి మనం, 7, 8, 9 గంటల వరకు వెళ్ళాలి. పోదాంలే అన్నట్టు ఇప్పటిలాగా మనం 10 గంటలకు అనుకున్నది 12 గంటలకు అయింది అనుకోండి, ఆ రోజు ఎండ ఉంటుంది, ఎండ అవుతుంది, మన కార్యక్రమం కూడా టైం టు టైం కంపల్సరీ వస్తారు. ఎందుకంటే మొత్తం మండలాలు కాబట్టి మన దగ్గర అన్ని మండలాలలో అభ్యర్థి తిరగాలి కాబట్టి మనసారి కూడా అందరూ తిరగాలి కాబట్టి టైం మనకు ఇచ్చిన టైం ఉపయోగించుకోవాలి, టైం కంపల్సరీ దాటదు, 10 గంటలకంటే ఖచ్చితంగా 10 గంటలకు వస్తారు. మరి మనవుల్లో మనందరం కలిసిన ముఖ్య నాయకులు మీరు కూడా మా గ్రామాలలో రేపు మీటింగ్ పెట్టుకుని ముఖ్య కార్యకర్తలందరూ పిలుచుకొని మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ఏ విధంగా తరలించాలి, ఎంతమంది తరలించాలి అనేది కూడా మీరు వేరే చేసుకోవాలి. మనకు 24 గ్రామాలు ఉన్నాయి, మనకైతే టార్గెట్ 5000 గ్రామం 5000 మంది ఇచ్చింది, 5000 నుంచి 8000 వరకు ఇచ్చింది, 8000 మందిని మినిమం మనకు. మరి తరలించాలంటే కొద్దిగా మరి ఎండాకాలం మరి కష్టం కూడా ఉన్నా కొద్దిగా ఉదయమే లేవాలి మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా 30 మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ముందుకు పోవాలన్నా పొద్దున్నే ఉదయమే చేసుకొని మరి ముందుకెళ్ళాలి. పోతున్నాం కదా వస్తున్నాం కదా అన్నట్టు ఉండదు, ఏమైపోతుందా అంటే తెలిసే పోతున్నాం కదా అని చెప్పేసి 10 మంది 20 మంది బయలుదేరడం కదా అన్నట్టు ఉండకూడదు. ఖచ్చితంగా ర్యాలీ ఉంటుంది, ఏ గ్రామానికి ఆ గ్రామం కూడా చూడడం కూడా జరుగుతుంది, ఎంతమంది వస్తున్నారండి, ఎందుకంటే ర్యాలీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మనం ప్రతి ఒక్కరిని అంటే ఇప్పుడు మీటింగ్ పోయినా మనం పెట్టుకున్నాం కుల సంఘాల వైద్య కానీ ఏ కులంకి ఎంతమంది రావాలి లేకుంటే ఎవరెంత రావాలి కాలనీ నుంచి ఎంత రావాలి ఈ కాలనీ ఎంత రావాలి ఉంటుంది మనకు ఆ టార్గెట్. దాని తగ్గట్టుగా ఒక గ్రామం మినిమం 200 మంది కంటే తక్కువ కాకూడదు, పెద్ద గ్రామం అయితే 300 దాకా రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు గట్టమల్లిలో ఉన్నప్పుడు 300 మంది ఖచ్చితంగా రావాలి, తీయాలి జనాలు కూడా. అంటే మరి పనులు అయితే లేవు, ఇప్పుడు అవసరంకైతే పనులు లేవు, తక్కువనే ఉండే ఉపాధాన పనులు దగ్గర బంద్ చేయించుకుందాం. మరో ఉపాధాన పనులు కనుక మరో ఎంపీ పద బంద్ చేయించుకోవాలన్నా అది ఉంటుంది కదా చెప్పుకోవాలి కదా, మన ముందే వాళ్ళకు ఏ విధంగా అనేది ముందే చెప్పి మనం జన సమీకరణ సక్సెస్ చేయాలి, సభను సక్సెస్ చేయాలి. మీరు ఇచ్చిన ఇప్పుడు ఏదైతే సూచనలు ఇస్తారో అవి ఇచ్చినటువంటి టార్గెట్ ఎన్ని పనులు ఇస్తారు మందిని ఏ విధంగా తరలించాలి, మన ఆటోలు కానీ మనకు ఉన్నటువంటి వేరే పనులు అయితే సంపూర్ణ వాహనం రాకపోవచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ మన దగ్గర ఉన్న బండ్లు కానీ పెట్టుకొని దగ్గర ఉన్నటువంటి అవసరమైతే సైకిల్ మోటార్లు కొంతమంది ఉత్సాహంగా ఉండే యూత్కు ఉత్సాహంగా సైకిల్ మోటార్లు కూడా వచ్చే విధంగా తరలించే ప్రయత్నం చేయాలి. దయచేసి మనం సభను మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు గట్టిగా పనిచేయాలి. ఎవరు కూడా నాకేంటి సర్పంచ్ తెలుసు ఎంపీ తెలుసో లేకుండా గ్రామశాఖ అధ్యక్షులు చూసుకుంటాడానికి ఉండకూడదు. మరి మొన్న కూడా జరిగినాయి, మన మొన్న ఎలక్షన్ జరిగినాయి కాబట్టి పోతాం తీయడం లేకుంటే మేమేది పోతాం తీ వాళ్ళే పోతున్నాడని మాత్రం దయచేసి తీసేయాలి. ఎట్టి పరిస్థితుల పార్టీ సమావేశం కాబట్టి పార్టీ సమావేశంలో ఎవరు కూడా ఎక్కడ పనిచేస్తారని చూస్తారు. రాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఫలితనం కూడా ఇప్పుడు అలసత్వం చూడకూడదు, అది కూడా చూసుకుని జరుగుతుంది, నాయకత్వం అది కూడా చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొన్న జరిగిన ఎలక్షన్ ఎవరు దృష్టిలో పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా రావాల్సింది. నేను ఎందుకు పోవాలని ఉండకూడదు, ఆయన తీసుకుపోతాడు అని అనకూడదు, బాధ్యత ప్రతి ఒక్కరికి అప్పయ్యకూడదు.